పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు దేవనకొండ మండలంలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. గురువారం రెండో రోజున దేవనకొండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వెలమకూరు, కప్పట్రాల తదితర గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. టీడీపీ బలపరిచిన వార్డు మెంబర్ అభ్యర్థి మాల రంగలక్ష్మికి ఒక్కసారి అవకాశం ఇచ్చి ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మండల కేంద్రమైన దేవనకొండ సర్పంచ్ అభ్యర్థి, టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలవడం జరిగిందన్నారు. తనకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. గ్రామ పంచాయతీల్లో పది గ్రామ పంచాయతీలకు మా టీడీపీ అభ్యర్థులు, బలపరిచే అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. మిగతా నామినేషన్లు కూడా రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమంలో మిగతా వాటికి కూడా పూర్తిగా మేము ఈ మండలంలో పోటీలో ఉంటాము. మా అభ్యర్థులను దాదాపుగా మా అంచనా ప్రకారం ఒక 20 గ్రామ పంచాయతీల్లో మేము జెండా ఎగురవేస్తున్నాము కాబట్టి ఇప్పుడు అని అనుకుంటున్నాం. ఈరోజు నల్లచెర్మల, గుండ్లకొండ, బంటుపల్లి, చెల్లెల్చెర్మల, బేతపల్లి, బండపల్లి, పేలకుర్తి, కరివేముల, కే వెంకటాపురం, పల్లదొడ్డి గ్రామాల్లో మేము మా అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. మిగతా గ్రామ పంచాయతీల్లో కూడా ఈ రేపు అయినా ఎల్లుండైనా వేశాము. ఈ మా అందరికీ కూడా మా అభ్యర్థులకు కూడా అండదండలు ఉండాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. దేవనకొండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మీదేవ గారి భర్త అయిన నేను రమణ గారిని, నాకు ఇప్పుడు ప్రస్తుతం జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మండలంలో టీడీపీ గాలి వీస్తుంది, సర్పంచ్ మొత్తానికి వాళ్ళు కొన్ని చోట్ల బెదిరింపులు, దౌర్జన్యాలకి పాల్పడాలని చూస్తున్నారు. అలాంటివి సాగనీయం ముఖ్యంగా రాత్రి మా అభ్యర్థుల వార్డులు క్యాండిడేట్లను డిసైడ్ చేస్తే రాత్రి పోయి మా కళ్ళు ఉంటారా లేదా మా ప్రభుత్వం చూడి మేము అది చేస్తాం ఇది చేస్తామని బెదిరింపులు చేస్తున్నారు. అలాంటి వాటిని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. వాలంటీర్ తీసేస్తాం మా కళ్ళు పూజ చేయకుండా అనేది ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటివన్నీ మానుకోవాలని, నిజంగా మీరు ప్రజలకు మేలు చేసేవారైతే, నిజంగా మీరు ప్రజాదరణ ఉంటే, దమ్ముంటే నిజాయితీగా పోటీ చేసి మీ అభ్యర్థిని నిలబెట్టుకొని గెలిపించుకోండి. చాతగాని వాళ్ళలాగా ఇంకో అభ్యర్థులపై బెదిరియడము ఇలాంటివి మానుకుంటే బాగుంటుంది. నిజంగా పనిచేసేవానికి ఎప్పుడైనా ప్రజలందరూ ఉంటాయి, అది గుర్తుంచుకొని 2 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి, ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది, ఏమిటో జరిగింది, బట్టిసారా మీ దాంట్లో జరిగింది, పేకాట ఆడిచ్చే దాంట్లో జరిగింది, మటకాడిచ్చే దాంట్లో జరిగింది, దొంగ ఇసుక దూడంలో జరిగింది, ఎక్కడైనా జరిగిందా? అన్న క్యాంటీన్లు ఎత్తే సరి, పోలవరం డ్యామ్ ఎత్తే సరి, మరియు అమరావతిని నిలబెట్టి, అసలు దేవనకొండ చుట్టుముట్టు చెరువులు పారుదలలో భూములకు నీళ్ళు ఇవ్వడంలో ఇంతవరకు చిన్న కాలంలో చేయలేకపోయినారు. ప్రజలు రైతులు మోటార్లు వేసుకొని ఇంతవరకు ఆయిల్ కొనలేక చచ్చిపోతున్నారు. అది ఇంతవరకు మీరు తెలుసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం మీరు ఏదో దోచుకో దాచుకున్నట్ల మీ ప్రభుత్వంలో మీరంతా అమ్ముకోవడము, దోచుకోవడము, దాచుకోవడము ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటివన్నీ మానుకొని ప్రజలకు నిజంగా ఏది మేలు చేస్తా చేసి ఇంకోరి మీద ఎత్తిపోయడం బాగాలే, ఆ ప్రభుత్వం అది చేయలే ఇది చేయాలా, మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఏం చేసినారు, ఫలాన్ని చేసినామో నిరూపించుకోండి, నిరూపించుకొని ఓట్లు అడగండి. అంతేగాని మా ప్రభుత్వం చూడి మేము నిలబడొద్దండి అని బెదిరియడం అనే పద్ధతి కాదు. ఇట్లా బెదిరినప్పుడు మేము ఒప్పుకోము, మేము అన్నిటికి సిద్ధమే. మాకు కూడా కోట్ల కుటుంబము, చంద్రబాబు నాయుడు, వీరంతా మాకు అండదండలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటివి మీరే ముందు చూపి గొడవలకు దారి చేద్దండి. గొడవలకైతే ప్రతి ఒక్కరూ గొడవలు లేకుండా సహనంగా జరగాలని ఆలోచన చేస్తున్నాం. మీరు అలాంటివి సృష్టించకుండా నిజంగా నిజాయితీగా అప్రూవ్ చేయండి, నిజంగా చేయండి. దీంట్లో ఎటువంటి అభ్యంతరాలు లేవు. మీరు చేసిన మంచి పనులు ఏమున్నాయంటే వాటిలో పోయి చెప్పుకోవడానికి లేదు. పింఛన్ ఇస్తామని 5,000, స్థలం ఇస్తామని 5,000, వాస్బుక్ ఇస్తామని 5,000.